మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆత్మకూరు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్మికుల సమస్యలను కమిషనర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారి సమస్యలు పరిష్కారం కాకుండా అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 విధుల నిర్వహణ సమయంలో అదనపు సమయం కేటాయించినందున కార్మికులకు ప్రభుత్వం ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో సుమారు 80 లక్షల రూపాయల బిల్లులు వసూలు చేసినా జీతాలు ఇవ్వకుండా నిలుపుదల చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆత్మకూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు కార్మికులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. గత మార్చి లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ గాని ఇతర వర్గాల కార్మికులు గాని ప్రధానంగా జర్నలిస్టులు గాని ఈ కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తా వారికి సేవలు అందిస్తా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రాష్ట్ర సమితి నుండి విప్లవాభివందనం తెలియజేస్తా ఉన్నా. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం అందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ విభాగ కార్మికులు అందరూ కూడా సేవలు అద్భుతంగా చేశారు. వారికి పూజలు చేస్తున్నామని చెప్పేసి కొన్ని చోట్ల పాదాభి వందనాలు చేశారు, కొన్ని చోట్ల సన్మానాలు చేశారు, అన్ని చేశారు. కానీ జీతాలకు చెల్లింపుల దగ్గరకు వచ్చేసరికి ఆత్మకూరు మున్సిపాలిటీ లాంటి చోట్ల కొర్రి వేసినటువంటి పరిస్థితి. బిల్ కలెక్టర్లు ఇక్కడ దాదాపు 70 లక్షల పైచిలకు వసూలు చేసి పెడితే వాళ్ళకు వేతనాలు చెల్లించకుండా ఇక్కడ కమిషనర్లు ఇబ్బంది పెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి కార్మికులకు ఒక నెల వేతనాన్ని బోనస్ గా చెల్లించాలని చెప్పేసి మేము ఏపీసీగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తాము.